చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ దళిత మోర్చా మెదక్ పార్లమెంట్ జోనల్ ఇన్ఛార్జ్ కొండి స్వామి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 3వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు ఇతరులు హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో మాసేపేట మండల అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్, నార్సింగ్ మండల ఉపాధ్యక్షులు రాకేష్, మాసేపేట మండల దళిత మోర్చా మండల కార్యవర్గ సభ్యులు సాయిలు, బూత్ కమిటీ అధ్యక్షులు మాసైపేట ముక్క యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నేను కొండస్వామి, బీజేపీ భారతీయ జనతా పార్టీ మెదక్ దళిత మోర్చా పార్లమెంట్ జోనల్ ఇన్ఛార్జ్ కొండస్వామిని. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మీడియా సమావేశం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 2-3 తారీఖు రోజున 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పూర్తి క్యాబినెట్, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ గవర్నర్లు, శాసనసభ్యులు, మంత్రులందరూ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. వారు తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ ఏర్పాటు అయి సుమారు 8 సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణకి ఇచ్చిన మాటలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నెరవేర్చక, కేంద్ర ప్రభుత్వ పథకాలను నెరవేర్చకుండా తెలంగాణ 4.5 కోట్ల ప్రజల్ని అన్యాయం చేసి మసిగూసి మారడిగా చేస్తుందని ప్రభుత్వం తెలంగాణ వైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ దృష్టి పెట్టి ఈ 2 రోజులు తెలంగాణ స్థితిగతులపై చర్చించి 3న సాయంత్రం ఈ నెల 3 తారీఖు సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మంచి సల్కంబంతో మంచి ఉద్దేశంతో ఎస్సీ వరికరం కూడా ఎలాగైనా ఆలోచించి బాగాదని ఆలోచించి ప్రజలందరూ కలిసి ఉండాలి విధిగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. కానీ పూర్తిగా దాన్ని మీరు అడ్డుకోవడానికి ఎస్సీ వరికరణకు చేయలేకపోతున్నాడు నరేంద్ర మోడీ గారు అని, మీరు సభను అడ్డుకుంటామని నిన్నటి మొన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా రేపు జరగబోయే సభను అడ్డుకుంటామని మీరు నోటికొచ్చింది మాట్లాడి కేసీఆర్ ముసుగులో మత్తులో ఉండి మాట్లాడితే మాత్రం ఎంఆర్పిఎస్ మిత్రులకు హెచ్చరిస్తున్నా.